హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఇవాళ వీడియో వచ్చేసరికి 37 సైజ్ బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాము. ఇక్కడ వచ్చేసి ఈ లైనింగ్ పీస్ని ఒక ఫోల్డ్ చేశానండి. ఫోల్డింగ్ అనేది నా వైపుకు ఉంది. అలాగే ఈ కింది వైపున, అంటే మనకి కుడి చేతి వైపున కింద క్రాస్ ఏమీ లేకుండా క్రాస్ అంతా కూడా మంచిగా కట్ చేసేసుకోండి. కట్ చేసుకుంటే మనకి కట్టింగ్ నీట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క పొడవు మార్క్ చేసుకుందాం. 37 సైజ్ బ్లౌజ్కి మనం బ్లౌజ్ యొక్క పొడవు 14 ఇంచులు పెడితే సరిపోతుందండి. ఎగ్జాక్ట్ కుట్లు కోసం, స్టిచ్చెస్ కోసం మనకి కింది వైపున పైన షోల్డర్ కోసం కావాలి కాబట్టి ఎక్స్ట్రాగా ఒక 1 ఇంచ్ కలుపుకుని 15 ఇంచుల పొడవు అనేది మార్క్ చేస్తున్నాను అనమాట. బ్లౌజ్ యొక్క పొడవు 14 ఇంచులు అండి. ఎక్స్ట్రాగా 1 ఇంచ్ కలిపి 15 ఇంచులు బ్లౌజ్ పొడవు మార్క్ చేశాను. ఈ బ్లౌజ్ యొక్క చెస్ట్ లూజ్ వచ్చేసరికి మొత్తం చెస్ట్ రౌండ్ 37 ఇంచెస్ అని చెప్పాను కదా. 37 ఇంచెస్లో మనం టేప్ని ఇట్లా 37 దగ్గరికి ఇట్లా 4 మడతల మీద ఫోల్డ్ చేసుకుంటే ఈజీగా మనకి 37 ఇంచెస్లో 4th పార్ట్ అనేది తెలుస్తుంది అనమాట, అంటే 4వ భాగం. ఇక్కడ వచ్చేసి మనకి 9.5 ఇంచులు వచ్చిందండి. 37 ఇంచెస్లో 4వ భాగం 9.5 ఇంచులు వచ్చిందనమాట. ఈ 9.5 ఇంచులని మనం ఇలా క్లాత్ యొక్క ఫోల్డింగ్ ఉంది కదా మన వైపున, ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి కరెక్ట్గా ఇలా 9.5 దగ్గరికి ఒక మార్కింగ్ అండి. స్టిచ్చెస్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఖర్చులు కావాలనుకుంటే 1.5 కూడా పెట్టుకోవచ్చు. ఇదే మార్కింగ్ దగ్గర, ఈ చివరి మార్కింగ్ దగ్గర కూడా మనం బ్లౌజ్ పొడవు 15 ఇంచులు పెట్టాం కదా స్టిచ్చెస్తో కలిపి, ఇక్కడ కూడా 15 ఇంచులే మార్క్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని అన్నింటినీ కూడా మనం మళ్ళీ ఒకసారి ఇక్కడ ఇంకొకసారి చెక్ చేసుకోండి. చెస్ట్ లూజ్ 9.5 ఇంచులు, అలాగే స్టిచ్చింగ్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా అనమాట సైడ్ స్టిచ్చెస్ కోసము. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని అన్నింటినీ కూడా ఇలా స్ట్రైట్గా కలిపేసేయండి వీడియోలో చూపించిన విధంగా. ఇది వచ్చేసి మనం ఎక్స్ట్రాగా పెట్టిన ఖర్చులైనండి. అలాగే ఖర్చుల కోసం మీరు కావాలనుకుంటే 1.5 ఇంచులు కూడా ఎక్స్ట్రాగా పెట్టుకోవచ్చు. ఇక నేనైతే 1 ఇంచే పెట్టానండి. 1 ఇంచ్కైనా మనకి ఖర్చులు బాగానే వస్తాయి. ఇప్పుడు ఈ లైన్ పైన మనం నెక్ షోల్డర్ అనేది మార్క్ చేసుకుందామండి. 37 బ్లౌజ్ అయినా సరే మనం ఇక్కడ నెక్ కోసం 2.5 ఇంచులే పెట్టుకోవాలి. మరి తగ్గించి పెట్టినా మీకు నెక్ దగ్గరికి వెళ్ళిపోతుందండి. కాబట్టి నెక్ కోసం 2.5 ఇంచులు, షోల్డర్ కోసం 3 ఇంచులు మార్క్ చేసుకోవాలన్నమాట. క్లాత్కి ఇక్కడ ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి నెక్ కోసం 2.5 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్, షోల్డర్ కోసం 3 ఇంచెస్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఇలాగా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్క్ షోల్డర్ మార్కింగ్ దగ్గర నుంచి ఆర్మ్ డౌన్ కోసం 5.75 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. మామూలుగా మనం మీడియం సైజ్ వాటికైతే 6 ఇంచెస్ పెట్టుకుంటాం కదా, ఇక్కడ 5.75 ఇంచులు పెడితే సరిపోతుందండి 37 బ్లౌజ్ కాబట్టి. అలాగే ఇక్కడ నేను ఒక 2.5 ఇంచెస్ దగ్గర కూడా ఒక డాట్ పెట్టాను, అంటే ఆర్మ్ రౌండ్ చేసుకునేటప్పుడు బిగినర్స్కి ఈజీగా ఉంటుందని. ఇప్పుడు ఇదే మనము పెట్టిన 5.75 ఇంచులని ఈ ఖర్చుల వైపును కూడా కరెక్ట్గా మార్క్ చేసుకుంటే మనకి ఈ ఆర్మ్ రౌండ్ అనేది ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఆర్మ్ రౌండ్ కోసం ఈ కార్నర్లో 1.5 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. మనం మామూలుగా అయితే 1.5 పెడతాం కదా మీడియం సైజ్ బ్లౌజ్కి, ఈ సైజ్ బ్లౌజ్కి అయితే 1.5 ఇంచులు పెట్టేసి ఇక్కడ 2.5 ఇంచుల డాట్ దగ్గర నుంచి ఆర్మ్ రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలండి. ఆర్మ్ రౌండ్ ఎప్పుడు కూడా మనం ఒకే చోట నొక్కినట్లుగా మార్క్ చేసుకోకుండా ఇలా తేలుతూ డ్రా చేసుకోవాలన్నమాట, అంటే ఒకే చోట లోపలికి ఏదో మధ్యలో కట్ చేసినట్లు అట్లా రాకుండా రౌండ్ షేప్ అనేది నీట్గా ఉండాలన్నమాట. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ నెక్ డీప్ మార్క్ చేసుకుందామండి. ఈ బ్యాక్ నెక్ డీప్ వచ్చేసరికి మనం ఎంతైనా పెట్టొచ్చు అనమాట, అంటే 10 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు. ఇక్కడ నేనైతే 10 ఇంచెస్ పెడుతున్నానండి. మీకు నెక్ కాస్త పైకి కావాలనుకుంటే 9 లేదా 9.5 అలా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ నేనైతే 10 ఇంచెస్ పెడుతున్నానండి. 10 ఇంచెస్ పెట్టుకుంటే మనకు నార్మల్గా మీడియంగా ఉంటుంది, ఎక్కువ తక్కువ కాకుండా ఉంటుంది అనమాట బ్యాక్ నెక్ డీప్ అనేది. ఇప్పుడు పైన నెక్ విడ్త్ మనం 2.5 ఇంచులు పెట్టుకున్నాం కదా, ఈ కింది వైపును కూడా ఒక 2.5 ఇంచులు ఉండేలాగా పెట్టుకుని ఈ బాక్స్ లాగా కలిపేసేయాలి వీడియోలో చూపించిన విధంగా. ఇలా ఈ బాక్స్ లాగా మార్క్ చేసుకున్న తర్వాత మీరు నార్మల్గా రౌండ్ నెక్ కావాలనుకుంటే రౌండ్ షేప్ ఇచ్చేసుకోవచ్చు అండి. బట్ ఇక్కడ మనము స్క్వేర్ నెక్ పెడుతున్నాము, కస్టమర్ మనకి స్క్వేర్ నెక్ పెట్టమన్నారు కాబట్టి స్క్వేర్ నెక్ కోసం మనము పైన నెక్ విడ్త్ 2.5 పెట్టాం కదా, కింద వచ్చేసరికి 2.5 ఇంచులు ఉండేలాగా కొంచెము నెక్ విడ్త్ అనేది తగ్గించాలన్నమాట కింద, లేదంటే స్క్వేర్ నెక్ మీకు సాగినట్లుగా అయిపోయి ఒక్కొక్కసారి షోల్డర్స్ కూడా జారిపోతాయన్నమాట. కాబట్టి కొంచెం క్రాస్ అనేది కింద తగ్గించేసేయాలి. ఇప్పుడు ఈ మార్క్ చేసిన విధంగా అంతా కూడా బ్యాక్ పార్ట్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి.
ఫస్ట్ మనము కట్ చేసుకునేటప్పుడు నెక్ దగ్గర నుంచి నెక్ డీప్ దగ్గర నుంచి కట్ చేయడం స్టార్ట్ చేసుకోవాలండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఇలా కట్ చేస్తే మనకి ఈ విధంగా బ్యాక్ పార్ట్ స్క్వేర్ నెక్ అనేది వస్తుందండి. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం కదా, ఒకవైపున మనం బ్యాక్ పార్ట్ ఇక్కడ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి ఈ చివరన హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసం క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేయాలన్నమాట. ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత క్లాత్కి ఇట్లా చివరన కొంచెము హెచ్చు తగ్గులు ఉంటాయి కదా, అలా లేకుండా కింది వైపు క్రాస్ని చూసుకుంటూ మనం ఈ కింది వైపున ఒక జస్ట్ ఇట్లా స్కేల్తో ఒక స్ట్రైట్ లైన్ అనేది మార్క్ చేసుకోవాలన్నమాట. మార్క్ చేసిన తర్వాత ఈ వేస్ట్ అంతా కూడా కట్ చేసేయండి. ఈ క్రాస్ అంతా కూడా కట్ చేసిన తర్వాత అలాగే ఈ క్లాత్ యొక్క ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలండి. ఈ ఎడ్జెస్ వచ్చేసి మనకి ఆపోజిట్లో ఉండాలి. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ వైపున హ్యాండ్ పొడవు మార్క్ చేసుకోవాలి. మనకి ఇక్కడ కస్టమర్ యొక్క హ్యాండ్ పొడవు వచ్చేసరికి 7.5 ఇంచులు అండి. ఈ 7.5 ఇంచులకి మనకి స్టిచ్చెస్ కోసం ఒక 3/4 ఇంచు కలుపుకుని 8 ఇంచులు హ్యాండ్ పొడవు మార్క్ చేసుకుంటున్నాను. అలాగే మీకు కొంచెం షార్ట్గా కావాలి అనుకుంటే 5 లేదా 6 7 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి నేను ఎగ్జాక్ట్ 7.5 ఇంచులకి ఇంకొక 3/4 ఇంచు కలిపేసి 8 ఇంచులు హ్యాండ్ యొక్క పొడవు మార్క్ చేశానండి. ఇదే 8 ఇంచులని ఈ క్లాత్కి ఇలా ఎడ్జ్ల వైపును కూడా స్ట్రైట్గా ఒక మార్క్ చేసుకుని ఇలా ఒక స్ట్రైట్ లైన్ అనేది మార్క్ చేసుకోండి. ఇది ఈజీ మెథడ్ అనమాట మనకి హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసము. ఇప్పుడు ఈ లైన్ మార్కింగ్ పైన చూడండి, ఈ లైన్ దగ్గర నుంచి 3 ఇంచుల దగ్గరికి మనం హ్యాండ్ డౌన్ కోసం మార్క్ చేసుకోవాలన్నమాట. 3 ఇంచెస్ దగ్గరికి ఇక్కడ కూడా ఒక లైన్ అనేది మార్క్ చేసేసుకోండి. ఇది వచ్చేసి హ్యాండ్ యొక్క చంక డౌన్ లైన్ అనమాట. ఇది చంక లూజ్ మార్క్ చేసుకునే లైన్. అలాగే చంక లూజ్ వచ్చేసరికి 6 ఇంచులండి. ఈ చంక లూజ్ ఈ లైన్ పైన మార్క్ చేసేయండి. ఈ చివరన హ్యాండ్ యొక్క లూజ్ వచ్చేసరికి 5 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసుకుని ఇప్పుడు ఈ 5 ఇంచెస్ మార్కింగ్ని 6 ఇంచెస్ మార్కింగ్ని ఇలా క్రాస్గా కలిపేసేయండి. ఇప్పుడు ఎక్స్ట్రాగా స్టిచ్చింగ్ కోసం మనం 1.5 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసిన తర్వాత ఇలా లైన్ కలిపేసేయండి. ఇప్పుడు హ్యాండ్ పొడవు 8 ఇంచెస్ మార్కింగ్ దగ్గర 1.5 ఇంచులు స్ట్రైట్గా ఉండేలాగా మార్క్ చేసుకుని ఇలా హ్యాండ్ రౌండ్ షేప్ అనేది ఈ హ్యాండ్ యొక్క చంక డౌన్ మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్తో ఇలా కలిపేసేయాలి. ఈ విధంగా హ్యాండ్ రౌండ్ అయితే వచ్చేసిందండి. ఇప్పుడు ఒకసారి మనం ఈ హ్యాండ్ రౌండ్ ఎంత ఉంది అనేది చెక్ చేద్దాం. ఫస్ట్ ఇట్లా ఈ చివరి నుంచి మొత్తం రౌండ్ అంతా కూడా ఇలా కొలవాలి. ఇక్కడ వచ్చేసి మనకి 9.5 ఇంచులు ఉందండి హ్యాండ్ రౌండ్ అనేది. అలాగే మనం బ్యాక్ పార్ట్ ముందు కట్ చేసున్నాం కదా, ఈ బ్యాక్ పార్ట్ ఆర్మ్ రౌండ్ ఎంత ఉన్నది కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఈ ఆర్మ్ రౌండ్కి పైన ఇక్కడ షోల్డర్ స్టిచ్చింగ్ వస్తుంది కాబట్టి స్టిచ్చింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టి ఆ తర్వాత ఈ రౌండ్ అనేది చెక్ చేయండి. ఇక్కడ మనకి 9 ఇంచులు వచ్చిందండి. 9 ఇంచులు వచ్చింది కాబట్టి మనకి హ్యాండ్ రౌండ్ 9.5 ఇంచులు ఉంది కాబట్టి మనకి హ్యాండ్ రౌండ్ కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఆర్మ్ రౌండ్ కన్నా హ్యాండ్ రౌండ్ అనేది తక్కువగా రాకూడదండి. 1/2 ఇంచ్ ఎక్కువ వచ్చినా పర్వాలేదు, కానీ తక్కువ వస్తే మాత్రం మీకు ఆర్మ్ రౌండ్ జాయింట్కి హ్యాండ్ రౌండ్ జాయింట్ చేసుకునేటప్పుడు హ్యాండ్స్ క్లాత్ అనేది తగ్గిపోతుందన్నమాట. కాబట్టి ఆర్మ్ రౌండ్ కన్నా కూడా హ్యాండ్ రౌండ్ అనేది 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగానే ఉండాలి. ఇప్పుడు మనం మార్క్ చేసిన విధంగా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈ విధంగా వస్తాయి మనకి హ్యాండ్స్కి. లోత్ వచ్చేసి నేను మీకు స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. నార్మల్గా మనము అన్ని బ్లౌజెస్కి ఎలాగైతే లోత్ తీసుకుంటామో అలానే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ బ్యాక్ పార్ట్ ఈ చివరిని వచ్చేసరికి హ్యాండ్స్ తీసేసుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు మనము క్లాత్ యొక్క ఓపెన్స్ ఉన్నాయి కదా, ఓపెన్స్ మన వైపుకి ఉండేలాగా పెట్టుకోవాలన్నమాట. ఇలాగా చూసారా, క్లాత్ని ఇలా తిప్పాలి మన వైపుకి. ఈ ఓపెన్స్ అనేటివి మన వైపుకు ఉండాలన్నమాట. బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఫోల్డింగ్ మన వైపుకి పెట్టుకున్నాము, ఇప్పుడు వచ్చేసరికి ఓపెన్స్ మన వైపుకి పెట్టుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ మార్క్ చేసుకోవడం కోసం ముందు కట్ చేసుకున్నటువంటి బ్యాక్ పార్ట్ క్లాత్ తీసుకుని 1-2 ఇంచెస్ క్లాత్ని ఇలా మార్క్ చేసేయండి. కింది వైపు నుంచి 2 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ చేసేసుకుని ఈ మార్క్ చేసిన దగ్గరికి క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేసేయండి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో మనకి ఎక్స్ట్రాగా షేప్ బెల్ట్ వస్తుంది కదా, దానికోసం అనమాట. స్ట్రైట్ కటింగ్ అయితే ఇట్లా స్ట్రైట్గా పెట్టేసుకోవచ్చు అండి. మనకి ఇక్కడ క్రాస్ కటింగ్ కాబట్టి ఈ బ్యాక్ పార్ట్ పీస్ని మనము కింది వైపు ఉన్న క్లాత్ పైన ఇలా క్రాస్గా పెట్టుకోవాలన్నమాట. మనం క్రాస్ పెట్టిన తర్వాత చుట్టూ కూడా మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ దాని చుట్టూ ఎగ్జాక్ట్గా మార్క్ చేసేసేయండి. ఆర్మ్ రౌండ్ మొత్తం అంతా సమానంగా మార్క్ చేసుకోవాలి.
ఇలా అంతా కూడా మార్చేయాలండి. అలాగే ఇక్కడ వచ్చేసి మనకి ఈ బ్యాక్ నెక్ ఏదైతే ఉందో ఈ బ్యాక్ నెక్ దగ్గర ఇలా స్కేల్ తీసుకుని మనం నెక్ని పైకి పొడిగించాలన్నమాట. ఎందుకంటే మనకి ఫ్రంట్ నెక్ పైకి ఉంటుంది, బ్యాక్ నెక్ డీప్ ఉంటుంది కదా, దానికోసం ఇలా స్కేల్ తోటి స్ట్రైట్గా పై వరకు కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ బ్యాక్ నెక్ ఉంది కదా, ఇట్లా బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే ఈ నెక్ అనేది ఇలా కింది వరకు డ్రా చేసేయండి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ పీస్ని అయితే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం ఈ లైన్ పైన ఫ్రంట్ నెక్ కోసం మార్క్ చేసుకుందామండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి. ఇలాగా ఈ 6 ఇంచుల మార్కింగ్ని ఇట్లా మనము ఇందాక స్కేల్ తోటి పొడిగించిన లైన్ ఉంది కదా, ఆ లైన్ వైపుకి కలిపేసుకోవాలి. ఇలా క్రాస్గా అట్లా పెట్టకుండా మీరు స్ట్రైట్గా చూసుకోవాలండి. క్రాస్ పెట్టారంటే మీకు ఫ్రంట్ జారిపోవడం, నెక్ లూజ్ రావడం అలా వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ ఫ్రంట్లో కొంచెం లైట్గా ఇట్లా ఒక వీడియోలో చూపించిన విధంగా రౌండ్ షేప్ అనేది చేసేయండి. ఇలాగా ఇలా నెక్ రౌండ్ మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆర్మ్ రౌండ్ లోత్, ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది మార్క్ చేసుకుందామండి. ఇలాగా చూసారా, ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా మాత్రమే మనం లోత్ తీసుకోవాలి. మరి ఎక్కువ తీసినా కూడా ఫ్రంట్ పార్ట్లో టైట్గా లాగేసినట్లుగా అయిపోతుంది కాబట్టి లైట్గా ఒక 1/2 ఇంచ్ ఉంటే సరిపోతుంది అన్నమాట. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి పొడవు మార్క్ చేసుకోవాలండి. దానికోసం ఇక్కడ ఈ కింది వైపు నుంచి 2 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసేసుకోండి లైన్ పైన. మీకు హుక్స్ పట్టి కాజా పట్టి కొంచెం పెద్దదిగా కావాలి అనుకుంటే 1.5 ఇంచులే మార్క్ చేసేసుకోవచ్చు, చిన్నదిగా కావాలి అనుకుంటే 2 ఇంచులు మార్క్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఈ సైడ్ చివరిని వచ్చేసరికి 1/2 ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసేసేయండి. తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ పొడవు ఎలా మార్క్ చేసుకోవాలనేది చూద్దామండి. బ్లౌజ్ పొడవు వచ్చేసి మనకి ఎగ్జాక్ట్ 14 ఇంచులు కదా, 14 ఇంచులకి మనం ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి 1.5 ఇంచులు తగ్గించేసేయాలన్నమాట. ఎందుకంటే షేప్ బెల్ట్ కూడా వస్తుంది కాబట్టి 14 ఇంచులో 1.5 తీసేస్తే మనకి 12.5 ఇంచులు వస్తుంది కదా. ఈ 12.5 ఇంచులని పైన ఇక్కడ షోల్డర్ లైన్ దగ్గర నుంచి 12.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసేసుకోవాలి. అదే కొంచెం హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళైతే 1 ఇంచ్ మాత్రమే తగ్గించేసుకోండి. అంటే ఇప్పుడు సపోజ్ హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి 14 ఇంచుల బ్లౌజ్ పొడవు అయితే ఒక 1 ఇంచ్ తగ్గించేసి ఫ్రంట్ పార్ట్ పొడవు 13 ఇంచులు పెట్టుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నేను 14 ఇంచులలో 1.5 ఇంచు తగ్గించేసి 12.5 ఇంచులని ఫ్రంట్ పార్ట్ పొడవుగా మార్క్ చేసి ఈ విధంగా రౌండ్ షేప్ అనేది ఇచ్చేస్తున్నానండి. వీడియోలో చూపించిన విధంగా నీట్గా రౌండ్ షేప్ వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసిన విధంగా ఇప్పుడు మనం కట్ చేసేసుకుందాము. ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేసాం కదా. ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. షేప్ బెల్ట్ వచ్చేసరికి మనకి ఈ ప్లేస్లో వస్తుందన్నమాట. ఇక్కడ షేప్ బెల్ట్ యొక్క ఫస్ట్ మనం లూజ్ మార్క్ చేసుకోవాలండి. లూజ్ వచ్చేసరికి మనం బ్లౌజ్ యొక్క ఎగ్జాక్ట్ చెస్ట్ లూజు 9.5 ఇంచులు పెట్టాం కదా, ఈ 9.5 ఇంచులకి ఇంకొక 1/2 ఇంచ్ కలుపుకుని 9.5 లేదా 10 ఇంచులు అలా పెట్టేసుకోవచ్చు అన్నమాట. మనము నడుము లూజ్ ఎంతైతే ఎగ్జాక్ట్ పెట్టుకున్నామో దానికి ఒక 1/2 ఇంచ్ లేదా 1 ఇంచ్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇలా షేప్ బెల్ట్ లూజ్ ఒక్కటి మనం ఇక్కడ కట్ చేసుకుంటే సరిపోతుందండి. షేప్ బెల్ట్ రౌండ్ అప్పుడే కట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ పీస్ని అయితే పక్కన పెట్టేసుకుందాం. షేప్ బెల్ట్ పీస్ని మీకు స్టిచ్చింగ్ వీడియోలో షేప్ బెల్ట్ ఎలా రౌండ్ కట్ చేసుకోవాలనేది చూపిస్తాను నేను. ఇది వచ్చేసి మనకి ఒరిజినల్ క్లాత్ అండి. ఇప్పటి వరకు మనం కట్ చేసుకుంది లైనింగ్. ఇప్పుడు ఈ ఒరిజినల్ క్లాత్ని ఒక ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ మనకి క్లాత్ పన్నా ఎక్కువ ఉందని చెప్పేసి నేను క్లాత్ అంతా వేస్ట్ చేయడం ఎందుకు అన్నట్టు బ్లౌజ్కి సరిపడినంత వరకు మాత్రమే ఇలా ఫోల్డ్ చేస్తున్నానండి. ఈ క్లాత్ని నేను అలా వదిలేస్తున్నాను, దేనికో దానికి యూజ్ అవుతుంది కదా అన్నట్టు. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒరిజినల్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ కూడా మన వైపుకే ఉండేలాగా చూసుకోండి. అలాగే లైనింగ్ పీస్, సారీ, ముందు కట్ చేసుకున్న లైనింగ్ ఉంది కదా, ఈ లైనింగ్ని కూడా ఇట్లా ఒరిజినల్ క్లాత్ పైన పెట్టుకుని ఒరిజినల్ యొక్క ఫోల్డింగ్, లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ అంటే నెక్ రెండు మన వైపుకే ఉండేలాగా చూసుకుని లైనింగ్ క్లాత్ కన్నా చుట్టూ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి. 1/2 ఇంచ్ లేదా 1/2 ఇంచ్ అయినా సరే ఎక్స్ట్రాగానే మనం కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే లైనింగ్ క్లాత్ కన్నా కూడా ఎక్స్ట్రాగా కట్ చేసుకోవాలన్నమాట. ఈ కింది వైపును కూడా మంచిగా చక్కగా నీట్గా క్రాస్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి మనకి.
ఇక్కడ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఈ చివరిని వచ్చేసరికి హ్యాండ్స్ కోసం క్లాత్ని ఇట్లా డబుల్ ఫోల్డ్ చేసేసుకుని ముందు కట్ చేసుకున్నటువంటి లైనింగ్ పీస్ని దీనిపైన పెట్టేసుకుని సేమ్ ఇది కూడా అంతే, లైనింగ్ పీస్ కన్నా చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా లేదా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేయండి ఇలాగా. అలాగే మీకు స్టిచ్చింగ్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి, ఇది ఓన్లీ కట్టింగ్. అలాగే ఇంకో వీడియోలో మీకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కోసం ఇట్లా మనం అడ్జస్ట్మెంట్ అనేది చూసుకోవాలి. క్రాస్ కటింగ్ కదా, క్రాస్గా పెట్టుకుని ఎటువైపుకి పెట్టుకుంటే మనకి క్లాత్ చక్కగా అడ్జస్ట్ అవుతుంది అనేది చూసుకుని క్రాస్ వచ్చేలాగా పెట్టేసుకోండి. చూడండి నాకు ఇందాక అది సరిపోలేదు, అందుకోసం మళ్ళీ ఇలా వేస్తున్నాను అన్నమాట. ఇలా వేస్తే మనకి చక్కగా సెట్ అయిపోయింది, అంటే క్లాత్ వేస్ట్ చేసుకోవడం ఎందుకు అన్నట్లుగా ఇలా అడ్జస్ట్మెంట్ అనేది చేస్తున్నాను అన్నమాట. చూసారా చక్కగా మనకి సరిపోయింది క్లాత్. బ్లౌజ్ బిట్ వచ్చేసి పన్న ఎక్కువ ఉందండి, ఎక్కువ ఉంది కదా ఎందుకు చిందరవందరగా కట్ చేసుకోవడం అన్నట్టు. నీట్గా సరిపడినంత వరకు మాత్రమే నేను ఫోల్డ్ చేసి కట్ చేస్తున్నాను. అలాగే మీరు బిగినర్స్ అయితే మీరు ఖచ్చితంగా బ్లౌజ్ బిట్స్ కొంచెం పెద్దవిగా ఉన్న వాటితోటే ట్రై చేయండి. సరీ సరిపోనట్లుగా క్లాత్ తీసుకుని కట్ చేశారంటే మీకు అసలు ఏం అర్థం అవ్వదు అన్నమాట. ఎప్పుడైనా సరే మనకి క్లాత్ చేతికి సరిపడినంత వీలు పడినంత క్లాత్ ఉంటేనే మీకు బ్లౌజ్ కూడా బాగా కుదురుతుంది. చూసారా చక్కగా మనకి ఫ్రంట్ పార్ట్ కూడా వచ్చేసింది. ఇప్పుడు షేప్ బెల్ట్ల కోసం ఇక్కడ ఉన్న క్లాత్ని ఇలా ఒక ఫోల్డింగ్ అనేది చేసేసి కట్ చేసుకుంటున్నానన్నమాట. మనం ఇందాక లైనింగ్ పీసెస్ కట్ చేసుకున్నాం కదా, ఈ పీస్ని పెట్టుకుని ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఒరిజినల్ వచ్చేసి మనకి 2 పీసెస్ వస్తాయండి, అటువైపు కోటి రైట్ సైడ్ కోటి లెఫ్ట్ సైడ్ కోటి అన్నట్టు ఇలాగా. ఇప్పుడు ఈ ఒరిజినల్ మనం ఫోల్డింగ్ మీద కట్ చేసుకున్నాం కదా, ఈ ఫోల్డింగ్ను ఓపెన్ చేసేసుకుంటే 2 పీసెస్ వస్తాయి. ఎప్పుడైనా సరే మనం షేప్ బెల్ట్ రౌండ్ అనేది బ్లౌజ్ స్టిచ్ చేసుకునేటప్పుడే కట్ చేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ బెల్ట్ కోసం మనం ముందు కట్ చేసుకున్నటువంటి బ్యాక్ పార్ట్ తీసుకుని బ్యాక్ పార్ట్ కన్నా 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగానే మార్క్ చేసుకోవాలన్నమాట. అలాగే బ్యాక్ బెల్ట్ యొక్క హైట్ వచ్చేసరికి 1/2 ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకుని ఇలా స్ట్రైట్గా కలిపేసి కట్ చేసేసుకోండి. ఇవంతా కూడా మనం నార్మల్ బ్లౌజ్కి ఎలాగైతే బ్యాక్ బెల్ట్ అలాన్నీ కట్ చేసుకుంటామో ఇక్కడ కూడా సేమ్ అంతే ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసి హుక్స్ పట్టి కాజా పట్టి కట్ చేద్దాము. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేను ఇక్కడైతే హుక్స్ పట్టి యొక్క హైట్ వచ్చేసరికి 9 ఇంచెస్ ఉండేలాగా తీసుకుంటానండి పొడవు. లూజ్ వచ్చేసరికి 2 ఇంచులు ఉండేలాగా తీసుకుంటున్నాను అన్నమాట. హుక్స్ పట్టి చిన్నదిగా కట్ చేసుకుంటాము, కాజా పట్టి పెద్దదిగా కట్ చేసుకుంటాము. ఇప్పుడు ఇలా 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, దీనిని ఇట్లా స్ట్రైట్గా కలిపేసి కట్ చేసేసుకోవాలి. మీరు ఒకవేళ రౌండ్ నెక్ పెట్టుకున్నట్లయితే మీరు బ్యాక్ నెక్ రౌండ్ కట్ చేసిన చోటే మీకు ఆ పీసు హుక్స్ పట్టి కాజా పట్టికి కరెక్ట్గా సరిపోతుందండి. ఇక్కడ నేను స్క్వేర్ నెక్ పెట్టాను కదా, ఆ పీసు హుక్స్ పట్టి కాజా పట్టికి సరిపోదు కాబట్టి ఇలా పక్కన వేస్ట్గా మిగిలిన పీస్లో కాజా పట్టి కూడా తీసుకుంటున్నాను. కాజా పట్టి కోసం 2.5 ఇంచెస్ విడ్త్ తోటి సేమ్ 9 ఇంచెస్ పొడవుతోటి కాజా పట్టి కూడా కట్ చేసేసాను అన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇది మనకి స్క్వేర్ నెక్ బ్లౌజ్ కదా, స్క్వేర్ నెక్ అయినసరికి మెడ పీసుల కోసం స్ట్రైట్ పీసెస్ తీసుకుంటాం మనం. రౌండ్ నెక్ అయితే క్రాస్గా తీసుకుంటాం కదా మెడ పీసుల కోసం, ఇక్కడైతే మనం స్క్వేర్గా తీసుకోవాలన్నమాట, సారీ స్ట్రైట్గా తీసుకోవాలి. స్ట్రైట్గా మనకి తీసుకోవాలి కాబట్టి విడ్త్ వచ్చేసరికి 1 ఇంచ్ ఉంటే సరిపోతుందండి, అంతకన్నా ఎక్కువ పెట్టుకోకూడదు. మళ్ళీ హెమ్మింగ్ చేసుకునేటప్పుడు పట్టీ అనేది పెద్దదైపోతుంది అన్నమాట. ఇట్లా స్ట్రైట్గా మార్క్ చేసుకుని 1/1 ఇంచ్ ఉండేలాగా స్ట్రిప్స్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. సేమ్ ఇదే పీస్ని పెట్టుకుని మనం ఎన్ని కావాలో అన్ని పీసెస్ని కూడా కట్ చేసుకోవాలి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు స్టిచ్చింగ్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి, ఇది ఓన్లీ కట్టింగ్ మాత్రమే. అలాగే ఇంకొక వీడియోలో సేమ్ ఇదే వీడియో ఒకే వీడియోలో వస్తుంది అన్నమాట, కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండూ కలిపేసి వస్తుంది. ఇలా మెడ పీసులు కూడా నేను మొత్తం అన్ని స్ట్రైట్ పీసెస్ కట్ చేశానండి, బ్యాక్ పార్ట్. అలాగే ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఇవి వచ్చేసి హ్యాండ్స్, షేప్ బెల్ట్, హుక్స్ పట్టి, కాజా పట్టి, బ్యాక్ బెల్ట్ అన్నీ రెడీ అయిపోయాయి కదా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.